ఎస్ఎన్టి సమర్పిస్తున్న జానపదం జనం పాటల జాతర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అన్నగారు నమస్తే. అన్న, మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. మీ గురించి మా ఛానల్ వాళ్ళు ఒక చిన్న వీడియో తయారు చేశానన్న, ఒక్కసారి ఆ వీడియోని చూద్దాం. ఈర్ల మధు గారు ఒక మంచి పాటల రచయిత. ఈయన పాటల్ని ఎంతో అద్భుతంగా పాడతారు కూడా. ఈయన పుట్టింది పెరిగింది గోరుకొత్తపల్లి గ్రామం, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా. ఈయన పాటల్ని వినడం మాత్రమే కాకుండా తనే స్వయంగా పాటల్ని ఎందుకు రాయకూడదు అనే ఆలోచన రావడంతో పాటల్ని తనే స్వయంగా రాయడం ప్రారంభించారు. అంతేకాకుండా రాసిన పాటల్ని ఎంతో అద్భుతంగా పాడారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాటలను రాశారు. ఇంకా ఆయన ఎన్నో పాటలను రాయాలని, వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్న, ఈ చిన్న వీడియో చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? అన్న, నాకు చాలా హ్యాపీ ఉంది అన్న. అన్న, చాలా ఛానల్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నా నీకు. బాగున్నాను అన్న. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు ఈర్ల మధుకర్ అన్న, మరి గోరుకొత్తపల్లి అన్న. ఈర్ల మధుకర్ గారు, గోరుకొత్తపల్లి. గోరుకొత్తపల్లి అన్న, మీ పాటల ప్రస్తావన ఎప్పటి మొదలుపెట్టారు? ఎప్పటి మీరు పాడడం స్టార్ట్ చేసారు? అన్న, నేను స్టార్ట్ చేసి ఒక 10 సంవత్సరాల క్రింద అన్న పాటలు రాయడం. 10 సంవత్సరాలు అవుతారు రాయడమ్మా? అరుణోదయలో వర్క్ చేసేవాడు అంత. నేను అరుణోదయలో నాగన్నతో పనిచేసేవాడు. ఓ, అరుణోదయ నాగన్నతో కూడా పనిచేసి మీరు చేసేవాడు. అరుణోదయ నాగన్నతో ఆయనతో తిరిగేవాడి. ఆయన పాటలు నీకు బాగానే అత్తే అన్నట్టు ఇదక. ఒకటి అరుణోదయ నాగన్న పాట మా కోసం కూడా పాడవాలి. ఎరువాటి తొలకరి సినుకులతో వెట్ల నాగలి గట్టి భూమి తల్లి ఒడిలో దుక్కు దున్ని దమ్ము చేసి రతనాల పంట తీసి రాజులే బట్టి తినోడమ్మా ఉద్యమ నక్సలైటమ్మా పంచిపెట్టినోడు పాడేలు పడవర్ల పగరోదించినో ఊరు రథరులను ఉరికించినోడు అన్న లేడు మళ్ళీ రాడమీ ఎట్లా తెలిసెను కాకమ్మ కబురు పంపెనో మచాల మాత కంచంల మెలుకులు ముట్టలు అన్న దూరన్న లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నారు నువ్వు ఈ పాట పాడుతంటే ఎందుకోనే నా రుమాలు మొత్తం నిక్కబడుతాను. ఏం పాట పాడినావు, ఏం పాట పాడినావు అంటే నిజానికి ఇసంటి పాటలు అంచెవిత గురైన పాటలు. ఇవి ఊళ్ళల్లో మస్తు ప్రభావం చేసినాయి ఆ టైంలో. అన్న, ఇలాంటి పాటలు విన్న తర్వాత నీకు పాటలు పాడాలని రాయాలని అది చిన్న తర్వాతనే రాయడం స్టార్ట్ చేశాను. అవునా అన్న? ఇప్పుడు మీరు పాడాలని ఎందుకు అనిపించింది అసలు? అన్న, నేను మా నాన్న కూడా సాంగ్స్ పాడేవాడు. అప్పుడు ఆయన కథలు చెప్పేవాడు, వాళ్ళతోనే పోయి నేర్చుకునేవాడు. పాటలు నేర్చుకుని పాడలు ఎంత కూర్చొని అంటే మీకంటే ముందు మీ నాన్నే పాటలు పాడేది? మా నాన్న కూడా పాడి, నాన్న వాళ్ళ తాతయ్య కూడా పాడేదంట. మీ నాన్న పాట పాడి? మా నాన్న పాడి. నాన్న ఏం పాట పాడి? ఏం సాంగ్ అంటే అది మన అయ్యో కొడుక లోకిత ఇట్లా గట్టిగా వాడేదా? నీళ్ళెక్కడ మీ నాన్న కూడా అంతేనా అన్న? అన్న, మీరు మొదటి పాట మీరు రాసినటువంటి మొదటి పాట ఏది? అది ఎందుకు రాయాల్సి వచ్చిందో, దాని భావోద్వేగాలు ఏంటిదో ఒకసారి ఆ పాట ద్వారా మాకు చూపించవా? సరే అన్న. మా చెల్లెకు వరకట్నం వేధింపులు అంటే మా పక్కన మా పెద్ద మా పెద్ద బాబు బిడ్డ వరకట్నం వేధింపుల కోసం అమ్మాయిని రోజు విసిరించేవాడు అన్న. వరకట్నం వేధింపులకు గురైంది మీ చెల్లె? చెల్లె చనిపోయింది ఆల్రెడీ. చనిపోతే
ఆ బాధలో ఉండి నేను ఒక సాంగ్ రాశానమ్మా. అంటే అలాంటి బాధలను చూసి అలాంటి వాళ్ళ కోసం, అలాంటి ఏ చెల్లె కూడా అన్యాయం జరగకూడదన్నట్టుగా రాశానమ్మా సాంగ్. అలాంటి అన్యాయం ఎవరికి జరగద్దు అనే ఉద్దేశంతో మీరు ఒక పాట రాశారు. అప్పటి నుంచి ప్రారంభమైంది ఆ సాంగ్. ఆ పాట ఒకసారి పాడు. చినుకులు పడుతుంటే కోయిలా వణుకుతూ పాడుతున్న బవానలా, చినుకులు పడుతుంటే కోయిలా వణుకుతూ పాడుతున్న బవానలా, అత్త మామలు కట్న కాంకలు తేబోయే వసే అంటూ నిన్ను వింటి నుంచి గెంటి వేసిరా తల్లిని, ఆ చిన్నారి తల్లిని వరకట్నం ఇంకా అదనంగా తెమ్మని కొట్టి ఎండలో ఎండలల్లా వర్షం వల్ల నిలబెట్టేటోళ్ళు అన్నమాట. అంటే ఇంత దారుణమైన, అంటే ఇప్పటికి కూడా పరిస్థితులు ఏం మారలే అన్న, ఎన్నికటి కారాలు ఏంటి ఇప్పుడు గట్లే ఉన్నాయన్న. అలాంటి పరిస్థితులతో పాట చెల్లెని అనుభూతించి చెల్లె కూడా ఇలాంటి అన్యాయం జరగదు, నిజంగా జరగదు అన్న. ఇంత దారుణమైన అది ఎప్పుడు జరగదు అన్న. ఇంకేం పాటలు రాసిన మీరు? చాలా సాంగ్స్ రాశానమ్మా. చాలా పాటలు అంటే ప్రేమ గీతాలు కూడా ఏమైనా రాశారా? లవ్ సాంగ్ రాస్తాను. లవ్ సాంగ్స్ బాగా రాస్తారా? అవునా అన్న. జానపదాలు? జానపదాలు కూడా రాస్తాను. అరే మాకు మా ఇంటి కన్నా మా ఆయన కూడా పల్లె పదాలు అన్న. అంటే మొదటి స్థానం మాకు జానపదాలే అన్న. కాబట్టి జానపదం ఏంటంటే వాడాలి అన్న. ఈ మేడిగడ్డ గురించి రాశానన్న. అక్కడ ఈ ఉన్నటువంటి ప్రకృతి కోసం, అక్కడ ఈ పల్లెటూరు విధానం, అక్కడ భూములు పోయినాయి, మళ్ళీ ఇంకోటి ఇల్లు కూడా కొన్ని తీసే పరిస్థితికి వచ్చిందన్న. దాని మీద కూడా ఒక సాంగ్ రాశానన్న. అన్న ఒకసారి పాడ. వీరభూసిన పొదరిల్లురా సిరులిచ్చే మా చిన్ని పల్లెలు, అమ్మడి పెళ్లి సూరారం మహదేవు పెట్టు పలిమెల పంకెల సిరు సంపదలతో వర్తిల్లగా మమ్ము కన్న మా పల్లి తల్లు ఆమెడిగడ్డ ప్రాజెక్టంతా కా పల్లెలు వదిలిపోగా రాష్ట్రానికి రైతుకు మేలని తెలిసినాక శుభమంటూ చూపిన దారిలో మేము సాగగా ఊరు వాడ చేను చిలక ప్రాణాలురా రూపం మార్చి తాపం తీచే త్యాగాలురా మరపంటే మాకి కరాదురా విరభూసిన పొదరిల్లురా సిరులిచ్చే మా చిన్ని పల్లెలు, మట్టిల మాణిక్యాలను తీసే మా పల్లెలు, ఏ మట్టితో రుణపడి ఉన్నాయో ఇక మా బ్రతుకులు, తాతల తండ్రుల కాలం నుండి మా ఊళ్ళలో ఎంతో పాతుకుపోయిన బంధాలెన్నో మా ఎదలలో, గుడితో బంధం బడితో సంబంధం గుల్లో బల్లో ఉన్న దేవుళ్ళ ఆశీర్వాదం, చిన్ననాటి స్నేహం కలిసాడిన సమోహం, గోదారమ్మ ఒడిలో నా తీర్చుకున్న దాహం, ఒక్కటి కాదు చెప్పాలంటే ఎన్నో నపకాలు కాలు 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 అన్న. కాలుగా అన్న కాలుగా కదిలి ఆ పాట వైపు మళ్ళీ ఆ గడ్డ వైపు వెళ్ళాలనిపిస్తాను. ఎందుకంటే ఆ పచ్చని పల్లెటూళ్ళు మా పల్లెటూళ్ళు మాకు పట్టుకొమ్మలు నా పచ్చడి అడవి అడవి తల్లి పల్లెటూళ్ళను పట్టుకొమ్మలు అలాంటివన్నీ ఈరోజు చిరిమేసీరు అని నీ పాటల్లో వేదిన ఆ వేదన నాకు అర్థమైంది. ఈ పాట రాయడం ఎందుకంటే జస్ట్ ఆడికి ఒక విలేజ్ కి అమ్మడి పెళ్లి పోయినా పోతే అక్కడ మేడిగడ చూడడానికి పోయినా, అక్కడ చూడడానికి పోతే దీనికోసం ఎందుకు రాయకూడదు ఈ పాట అంటే ఇక్కడ వాళ్ళు భూములని నమ్ముకుంటారు కదా, సాంగ్ రాస్తే ఎలా ఉంటుంది ఈ విలేజ్ వాళ్ళకు ఒక పరిచయాన్ని పెంచింది పాటనిస్తే ఉన్నట్టుగా సాంగ్ రాశాను అన్న. అన్న మీరు ఇలాంటి పాటలు ఒక ఇప్పుడు రెండు పాడిన పాటలు కూడా రెండు వేదనకు జనాలకు సంబంధించిన పాటలు, సమాజానికి సంబంధించిన పాటలు పాడే అన్న. మరి ఇప్పుడు యువత కోసం అన్న ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది అన్న, దానికోసం ఏమైనా మీరు పాటలు రాశారా అన్న? రాశాను. చాలా మంది లవ్ సాంగ్స్ రాస్తాను కదా, ఈ అమ్మాయిలు చనిపోవడం, ఈ అబ్బాయిలు చనిపోవడం అలా కోరిక ఒకటి రాశి. అంటే ప్రేమలో పడ్డటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అర్థం చేసుకొని చనిపోవడం అన్నది ఒక
సాంగ్ రాశాను. వాటికోసం పాట రాశాను. ఒక్కసారి ఆ పాట నుంచి ఎంపీ అన్న, నిన్ను ప్రేమించానే పూజించానే కోరమా నా ప్రాణమా, నువ్వు తోడే లేని బ్రతుకే సాధ్యమా, కులం వేరని మతం వేరని మనసు లేని పెద్దలు ప్రేమల విడతీస్తారని, ప్రమాదాలని ప్రయోగించని ఎదురు నిలిచి వినిపిద్దాం మన ప్రాణం ప్రేమని, కల్మషమన్నది ఎరగని ప్రేమించే మనసుక వరమని, మోసాలకు తావివ్వని ప్రతి జీవితమే సుఖమయమని, ఉన్నవక్క జీవితాన్ని నీతోనే బ్రతుకాలన్న ఆశ నువ్వే నా శ్వాస, నిన్ను ప్రేమించానే పూజించానే కోరమా ప్రాణమా, నువ్వు తోడే లేని బ్రతుకే సాధ్యమా. అబ్బాబ్బా మదన గారు అన్న ప్రేమ గీతం కూడా చాలా బాగా రాశారు. రమ 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 అని రక్తమంతా పిండి రాసినట్టున్నావు, ఈ రమ అనడానికి ఎవరు జర చెప్పు అనేది? అదే తీసుకున్నాను, ఒక పేరు తీసుకుని రాసుకున్నాను. అంటే రమ అని ఒక సహజమైన పేరు తీసుకునే రాశారు. అంతేగా పరిచయం రాలి అన్న దీనికి సాంగ్ ఏంటంటే, అమ్మాయి అంటే ఎలా ఉంటది, అమ్మాయి మీద ఎలా ఎలా ప్రేమ ఉంటది అబ్బాయికి అంటే అలాంటి ఫీలింగ్ రాశాను అన్నది. కులమతాలు ఉంటాయి, ఇలా కులమతాలను కూడా బహిష్కరిస్తాను. అలా కాకుండా ఒక ప్రేమకు దానికి బాబు అలా అలా బాపం తీసుకుంటూ వస్తున్నాను అన్న. అయితే అన్న ఇప్పుడు రమ గురించి బాగానే రాసిన ఓకే అన్న. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అంటే యువత అంతా కూడా ఏంటి ఉత్సాహంగా ఉరకలేసేటువంటి పాటలను కోరుకుంటారు అన్న. కలాంటి పాటలు ఏమైనా మీరు రాసిరా అన్న? రాసినన్న. ఆ పాట ఏదైనా ఉంటే చెప్పన్న, పాడేసి. ఓకే అన్న. రంగు రంగు రేఖలు తొడిగి రంగు రంగు చీరలు కట్టే, నువ్వు రమ్మన్న నువ్వు రమ్మన్న నువ్వు రమ్మన్న చోటుకు వచ్చారా రమేష, నా ప్రాణమంతా లబ్బోది పో రమేష, నువ్వు రమ్మన్న చోటికి వచ్చారా రమేష, అబ్బో 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 స్కూటర్ బయట పెట్టుకొని, అబ్బో 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 తొందరగా నేను తొందరంగా వస్తున్నాను రామ్మ, నా ప్రాణమంతా మిట్టో మిట్టో రామ్మ, నా ప్రాణమంతా నా ప్రాణమంతా నా ప్రాణమంతా లబ్బోది బో రమేష, నేను తొందర పాడి వచ్చారా రమేష, నేను తొందరంగా వస్తున్నాను రామ్మ, నా ప్రాణమంతా మిట్టో మిట్టో రామ్మ, నేను తొందరగా నేను వస్తున్నాను రామ్మ, నా ప్రాణమంతా మిట్టో మిట్టో రామ్మ, కంచేసేను మంచే కాక అబ్బో 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 అబ్బో, అంగి పొంగి చూసినప్పుడగా అబ్బో 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 అబ్బో, నేను తొందరంగా నేను తొందరంగా నేను తొందరంగా వస్తున్నాను రామ్మ, నా ప్రాణమంతా మిట్టో మిట్టో రామ్మ, నేను తొందరగానే వస్తున్నాను రామ్మ, నా ప్రాణమంతా మిట్టో మిట్టో రామ్మ. రాధమ్మ ఇంత ముందేమో రమ మీద వాడినవు అన్న, ఇప్పుడేమో రాధ మీద వాడినవు. నీకు రాధని బాగానే కలిసేటట్టున్నది అన్న. అన్న ఇట్లా అయితే డీజే పాట వాడిన ఎంత నృతలు ఊగించినట్టు అన్న. అన్న ఇప్పుడు మీకు బాగా నచ్చిన పాట అన్న, నీ మనస్ఫూర్తిగా నచ్చిన పాట అన్న ఏదనంటే మా ఇస్మైల్తో పంచుకోవాలి అన్న పాట. లోకం కల్లోలమవుతుంటే లోకులు కల్లే లేనట్టుంటే, నేరాలు ఘోరాలు వేషాలు మోసాలు పెరిగాయి పెరిగాయి, కలుషితమై మరిగాయి మరిగాయి, పవహించే పాపాల నదిపైన పరుగిడిచి వెళ్ళ, నువ్వే కావాలి భారతి నీకై నువ్వే ఓ సారతి, నువ్వే కావాలి భారతి అంటే భారత
దేశం గురించి, భారతదేశంలో ప్రజల గురించి, ఈ లోకం ఎలా నడుస్తుంది, ఈ లోకంలో ఎన్ని అన్యాయాలు జరుగుతుందనే వేదనతో రాసిన పాటలు నడుస్తున్నాయి. అంతేనా? అంత లోకం కల్లోలం అవుతుంటే లోకులు కల్లేనట్టున్నారు. అంటే ఏ తప్పు జరిగినా జనాలు చూస్తున్నట్టు చూస్తున్నారు. ఈ పాట యొక్క తాత్పర్యం అన్నమాట అన్న. ఇవన్నీ పాటలు అయిపోయినాయి అన్న. చిన్నల పిల్లల గురించి ఏమైనా పాటలు రాసారా? మీకు చిన్నపిల్లలు అంటే ఇష్టమాట అన్న, నేను తెలుసుకున్నాను. చిన్నపిల్లల గురించి మీరు రాసిన పాట ఏమంటే, పాట ఒకసారి ఆ పాట పాడాలి. అంటే ఒక రీష్మ అనే పాప చనిపోయినా, ఆ పాప మీద రాశాను, సాంగ్ రాశాను. ఏ లోకాలనున్నావో రీష్మవ్వా, నువ్వు లేని చీకట పాపను 9 సంవత్సరాల పాపను రేప్ చేసి చంపేశారు అన్న. ఆ పాప గురించి రాశాను కానీ, సమాజం ఎంత ఘోరంగా తయారైందంటే అన్న, మృగాలను మించిపోయిందన్న ఈ సమాజం అన్న. మృగాలను మించిపోయింది సమాజం అన్న. అన్న అన్న, బోరుగల్లు మీద మీరు ఒక పాట రాసిరట అన్న, విన్నాం. ఆ బోరుగల్లు పాట ఒక్కసారి మా ఇసిన ఇంటిలో మా ప్రేక్షకులందరికీ ఉంది అన్న. ఓరుగల్లు నిజానికి మన వరంగల్లో అన్న ఎన్నో త్యాగాలు అన్న, వరంగల్లోకి ఎన్నో చరిత్రలు ఉన్నాయి అన్న. అన్న ఈ చరిత్రలన్నీ పక్క పెడితే అన్న, బతుకమ్మ ఈ పాటలు అనగానే బతుకమ్మ పాట తప్పనిసరి అవుతాను అన్న. ఏడి పోయిన బతుకమ్మ పాట తప్పనిసరి వినబడతాను అన్న. ఇలాంటి బతుకమ్మ పాటలు మీరేమన్నా రాసిందా? రాసిన. సరే, రాస్తే ఆ పాట ఒకసారి ఇంటికి అన్న. ఓకే. పొద్దు పొద్దున లేసి ఎలకు పూతలు వేసే అందమైన మా పల్లెలు, పొద్దు పొద్దున లేసి ఎలకు పూతలు వేసే అందమైన మా పల్లెలు, తంగేడు పువ్వులు రమ్మన్నాయి, తమిర పువ్వులు రమ్మన్నాయి, తెలుగు పువ్వులు రమ్మన్నాయి, సీతా పువ్వులు రమ్మన్నాయి, తల్లి తెలంగాణ బతుకమ్మను పేట మా పల్లె తల్లిని రమ్మన్నాయి, రమ్మన్నాయి, రమ్మన్నాయి. అన్న ఇప్పుడు పాడిన బా
అన్నీ బాగున్నాయి అన్న. అన్న నిజానికి మస్తుగున్నాయి అన్న. గిట్లనే ఇంకా కొంచెం మమ్మల్ని ఉర్రూతలోకి ఇచ్చినట్టు ఏదన్నా ఒక పాట ఉంటే గిట్ల విసురన్న. అన్న రాసిన అన్న బావ మర్దల గురించి రాసిన అన్న. బావ మర్దల కొట్లాడ రాసినావా? రాసిన అన్న పెట్టకుండా సాంగ్ రాసిన కొట్లాడ బాగానే వింటున్నావు అయితే సాంగ్ అన్న. అన్న అది ఇంకనే పెడతాను అన్న. ఆ పాట అర్జెంట్ గా మాకు నేను పెట్టా పుంజులాటలాడుదామాట్లంటే పెట్టా పుంజులకు మంచి గొడవ పెట్టినావు, దీనిలో మరదాలు నిరికిచ్చినావు, మస్తుగా ఎంబడి పడ్డావు, మస్తుగా ఏం చేసినావు, జనాలను కూడా వృద్ధులు ఇచ్చినట్టున్నది పాట అన్న. మీ అన్న మా ఎస్ఎన్ఎన్టి అన్న ఛానల్కి వచ్చి అన్న విలువైన సమయాన్ని కేటాయించి మాకు మాతోని మా జనాలందరినీ అలరించినందుకు అన్న ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే.